స్టే సేఫ్ స్టే హెల్తీ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. నేను సోని కిరణ్ మై. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఆల్ హెల్త్ అప్డేట్స్ ఇన్ వన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కాల్షియం రిచ్ డైట్స్ మనం చూసుకుందామండి. ఈ కాల్షియం అనేది బోన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన హెల్త్ అనేది కాల్షియం మీద చాలా డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిల్క్లో 300 క్యాలరీస్ ఆఫ్ కాల్షియం అనేది మనం చూస్తాం. తర్వాత రోజు తినేటువంటి పెరుగులో రిచ్ ఇన్ కాల్షియం అండి ఇది కూడా. తర్వాత పన్నీర్ అనమాట, ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా బయట నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత బటర్ మిల్క్ అండి, చాలా మంచిది, మన బాడీలో ఉన్నటువంటి హీట్ కూడా తీసివేస్తుంది. తర్వాత రైతా అంటాం కదండి, ఇది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఆకుకూరలు, ఫస్ట్ థింగ్ పాలకూరలో మనం చూసుకుంటే ఈ పాల కూడా రిచ్ ఇన్ కాల్షియం అండి. తర్వాత మనం తోటకూర చూసుకుంటే ఇది తోటకూర ఫ్రై ఆర్ అదర్వైజ్ పప్పు పాలకూర లాంటివి చేసుకోవచ్చు. తర్వాత ఎర్ర తోటకూర అంటారండి, దీన్ని చావలి లీవ్స్ అని కూడా అంటారు, ఇది కూడా రిచ్ ఇన్ కాల్షియం అనమాట. తర్వాత కాలీఫ్లవర్ అండి. తర్వాత మనం చూసుకుంటే బెండకాయలు, ఈ బెండకాయలు పిల్లలకు కూడా చాలా మంచిదండి, మెదడును కూడా ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత కేల్ అంటారండి, దీన్ని చిన్నగా ఫ్రై చేసుకొని చక్కగా తింటే కనుక కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత పాలకూర దోశ, ఇది మన డైలీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా చేసుకోవచ్చు. తర్వాత పాలక్ పన్నీర్ అంటారు, చాలామందికి తెలుసు, ఇది కూడా చాలా హెల్దీ కాల్షియం డైట్ అండి. నెక్స్ట్ సీడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రాగి సీడ్స్, వీటిల్ని మనము పొడి చేసుకొని జావలాగా కూడా తీసుకోవచ్చు. తర్వాత రాజ్మా సీడ్స్ అండి, ఇది కూడా కర్రీలాగా చేసుకోవచ్చు. అండ్ తర్వాత చియా సీడ్స్ అంటారండి, వీటిని సబ్జా గింజలు అని కూడా అంటారు. తర్వాత స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అండి, మొలకెత్తిన విత్తనాలు అంటారు కదండి, ఇది కూడా రిచ్ ఇన్ కాల్షియం అండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే పెసరపప్పు, కందిపప్పు, ఇవి కూడా కాల్షియంతో కంటెంట్ ఉంటాయన్నమాట. తర్వాత రాగి పన్నీర్, ఈ రెండు కూడా రిచ్ కాల్షియం డైట్ అండి, తప్పకుండా చేసుకొని తినండి. అండ్ రాజ్మా కర్రీ, ఇవి కూడా మనం ఇంట్లో నానబెట్టినటువంటి రెసిపీస్తో చేసుకోవచ్చు. తర్వాత పైనాపిల్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ కనుక చూస్తే పైనాపిల్ ఇస్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ పియర్స్ అనమాట. ఈ పియర్ ఫ్రూట్ కూడా మంచిదండి, వీటిల్ని జ్యూస్ కూడా చేస్తారన్నమాట. పైనాపిల్ చియా సీడ్స్తో పియర్ జ్యూస్, ఇది ఒకసారి రెసిపీ చూసుకొని చేసుకోండి. తర్వాత మనం రాగి, కొరియాండర్, ఊతప్పం కూడా చేసుకొని ఇట్లా తినొచ్చండి. తర్వాత రాగి సంగటి చాలామందికి తెలుసు, ఇది కూడా వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండి. తర్వాత మనం నట్స్ కనుక చూసుకుంటే ఆల్మండ్స్ అనేవి చాలా మంచిదండి. తర్వాత ఎగ్ కూడా రిచ్ ఇన్ కాల్షియం, రోజు ఒక ఎగ్ అనేది తీసుకోండి. సో ఇవన్నీ కూడా మీ డైట్లో మీరు కనుక తీసుకుంటే మీరు రిచ్ ఇన్ కాల్షియంగా బాగా వచ్చి మీ బోన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాయి అన్నమాట.